వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. బాహుబలి సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ఖండాంతరాలుగా ఖ్యాతి గడించారు. ఆ తర్వాత ఆయన ఏం చేసినా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీఆర్ రామ్ చరణ్ కీలక పాత్రలలో RRR అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. మరోసారి ఫిక్షనల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ పిల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుంది. ఈ వార్త తెలిసిన వెంటనే నెటిజన్లు ఈ భామ గురించి తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ నటి ఎడ్గర్ జోన్స్ కి సంబంధించిన వివరాలు మనము తెలుసుకుందాం. డైసీ ఎడ్గర్ జోన్స్ హాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా కోల్డ్ ఫీట్ అనే టీవీ షోలో జోన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1997లో మోస్ట్ పాపులర్ అయిన ఈ టీవీ షోకు ఎడ్గర్ జోన్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. 2017లో ఎడ్గర్ జోన్స్ ఎంట్రీతో కోల్డ్ ఫీట్ టీవీ షో రేటింగ్ సమాంతం పెరిగాయి. కోల్డ్ ఫీట్ టీవీ షోలో ఒలివియా అనే సాధారణ యువతి పాత్రలో ఎడ్గర్ జోన్స్ మెప్పించింది. అత్యంత సాధారణ తల్లిదండ్రులకు ముగ్గురు కుమార్తెల్లో ఒక అమ్మాయిగా ఎడ్గర్ నటించింది. ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడటం, అతడితో సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధం పెట్టుకునే వరకు వెళ్తుంది. దీంతో ఆమె గర్భం దాలుస్తుంది. కెరియర్ లో నిలదొక్కుకోవాల్సిన స్థితికి తోడు కుటుంబ సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ఆమెకి ఈ పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను మరింత ఆసక్తికరంగా చెప్పారు టీవీ షో దర్శకుడు. అందంతో పాటు అద్భుత అభినయంతో ఈ టీవీ షో ద్వారా ఎడ్గర్ జోన్స్ మంచి గుర్తింపు సాధించింది. పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకుల నుంచి జయజయలు అందుకుంది. ఆ తర్వాత పాండ్ లైఫ్, వార్ ఆఫ్ ద వరల్డ్స్ అనే టీవీ షోలతోనూ మంచి గుర్తింపు సాధించింది. ఇవి కూడా 2017-2018 సంవత్సరాలకి బ్రిటన్ లో మోస్ట్ పాపులర్ అయిన టీవీ షోలే. నటనా పరంగా మంచి గుర్తింపు సాధించిన ఎడ్గర్ జోన్స్ చదువులో మాత్రం అంతంత మాత్రమేనట. ఈ విషయం తనే వెల్లడించింది. నా 5వ ఏట ఓ రోజు పాఠశాలలో ప్రదర్శించిన ఓ నాటకంలో నటించా. ఆ ప్రదర్శన చూసిన కొంతమంది నన్ను బాగా మెచ్చుకున్నారు. నాకు తొలిసారిగా అప్పుడు అనిపించింది నాలో ఏదో విషయం ఉందని. నాటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నా అంటూ ఎడ్గర్ చెప్పుకొచ్చింది. ప్రతిష్టాత్మకమైన నేషనల్ యూత్ థియేటర్ నుంచి ఎడ్గర్ జోన్స్ నటనకు సంబంధించిన కోర్సులు చేసింది. తన 14వ ఏటనే ఆ సంస్థలో ప్రవేశం సాధించింది. అక్కడి నుంచే తన దశ జరిగిందని ఆమె గర్వంగా చెబుతోంది. నేషనల్ యూత్ థియేటర్ సంస్థలో ప్రవేశం పొందడం అంటే మాటలు కావు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ ఉన్న వాళ్లను కాచి వడబోసి ఎంపిక చేసుకుంటుంది ఆ సంస్థ. కానీ నేను గట్టిగా ప్రయత్నించా, మెప్పించా, ప్రవేశం పొందా అని ఎడ్గర్ తెలిపింది. నేషనల్ యూత్ థియేటర్ లో అవకాశం దక్కిందంటే నటనకు సంబంధించిన మంచి అనుభవం వస్తుందని ఎడ్గర్ జోన్స్ తెలిపింది. తానిప్పుడు ఓ ప్రొఫెషనల్ నటిగా యాక్టింగ్ చేయడానికి ఆ అనుభవమే కారణమని చెబుతోంది ఎడ్గర్. టీవీ షోల ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించిన ఎడ్గర్ జోన్స్ కు ఇప్పటిదాకా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో అవకాశం దక్కడం ఆమె అదృష్టమని చెప్పాలి. RRR సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ బ్రిటిష్ భామ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు కొల్లగడుతుందో వేచి చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.